నమస్తే మిత్రులారా, డిఎస్సి 2024 జూలై 18వ తారీఖు మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి సోషల్ మరియు ఫిజికల్ సైన్స్ పేపర్లు ఎలా వచ్చాయి, అదేవిధంగా క్వశ్చన్ పేపరు బోత్ మీడియాలో వచ్చిందనేటువంటి విషయం మనందరికీ తెలుసు. యాస్టిస్గా అలాగే వచ్చింది. జీకే నుంచి, కరెంట్ అఫేర్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు, అదేవిధంగా పర్స్పెక్ట్ అండ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎలా వచ్చిందనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రశ్నించి ఒకసారి లైక్ చేస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మెయిన్గా చూసినట్లయితే సోషల్కి సంబంధించినటువంటి కాంటెంట్ బిట్స్ అనేటువంటిది అప్ టు 10th క్లాస్ వరకే ఇవ్వడం అనేటువంటి జరిగింది. 1-2 బిట్లు మాత్రం ఇంటర్మీడియట్ను కొద్దిగా తగిలించినట్టు, కొద్దిగా టచ్ చేసినట్టు అనిపించినాయని కొంతమంది చెప్తూ ఉన్నారు. మొత్తానికైతే 90-95% కాంటెంట్ బిట్స్ అప్ టు 10th క్లాస్ వరకు అడిగారు అనేటువంటిది సోషల్కి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ అయితే చెప్తూ ఉన్నారు. అదే రకంగా ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ కొంతమంది ఏం చెప్తున్నారంటే, కొద్దిగా టైం కిల్లింగ్ ప్రాసెస్ ఆధారంగా క్వశ్చన్స్ అనేటువంటిది అడిగారు సార్, మాకు టైం అనేటువంటిది కొద్దిగా ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి అప్లికేషన్ బిట్స్ అనేటువంటిది ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి కొద్దిగా టైం అనేటువంటిది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి అలాంటి క్వశ్చన్సే దాదాపు 40% అడిగారు సార్ అని చెప్తూ ఉన్నారు. అదే రకంగా డైరెక్ట్ బిట్ అనేటువంటిది కాంటెంట్లో కొన్ని అడిగినా కానీ మరీ ఎక్కువ అనేటువంటిది అడగలేదు సార్, కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అనేటువంటిది చాలా క్వశ్చన్లకు మ్యాచ్ ద ఫాలోయింగ్ కావచ్చు లేకుంటే క్వశ్చన్ ప్యాటర్న్ అనేటువంటిది కొద్దిగా చేంజ్ చేసి అలా ఇవ్వడం అనేటువంటిది జరిగింది సార్ అని చాలామంది చెప్తూ ఉన్నారు. సరే, ఎలా ఉన్నా కాంటెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్లకు ఆన్సర్ అయితే దాదాపుగా ఒక 90-95% అయితే చేయాల్సినటువంటి అవసరం ఉంది, చేశాము కూడా అని చెప్తూ ఉన్నారు చాలామంది ఆస్పిరెంట్స్. ఇంకా మనము జీకే అండ్ కరెంట్ అఫేర్స్కి ఒకసారి చూసినట్లయితే జీకే స్టాండర్డ్ జీకే కూడా అడగడం జరిగింది. అదే రకంగా అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పాలసీస్ ఉన్నాయి కదా, వాటిపైన అడగడం అనేటువంటి జరిగింది. తెలంగాణకు సంబంధించినటువంటి వాటిపైన ఎక్కువగా అడగలేదని చెప్తూ ఉన్నారు. అయితే అందరికీ ఎలాగే ఉంటుందనే విషయం అయితే అనుకోవద్దండి, ఎందుకంటే మనకు అడగవచ్చు వాళ్ళకి అడగకపోవచ్చు, ఎందుకంటే సబ్జెక్ట్ను బట్టి క్వశ్చన్ పేపర్ మారవచ్చు కాబట్టి మీరు ఆ రకంగా అనుకోవద్దు. బట్ ఒకటి వాస్తవం ఏంటంటే మనకు కరెంట్ అఫేర్స్ అనేటువంటిది దాదాపుగా సమ్మర్లో జరిగినటువంటి ఇష్యూస్ పైన, అంటే రీసెంట్గా జరిగినటువంటి ఇష్యూస్ ఏదైతే సమ్మర్లో మే కానీ ఏప్రిల్ కానీ అప్పుడు జరిగినటువంటి ఇష్యూస్ పైన క్వశ్చన్లు కొద్దిగా అడగడం అనేటువంటి జరిగింది సార్ అని కరెంట్ అఫేర్స్లో చెప్తూ ఉన్నారు. స్టాండర్డ్ జీకే అయితే ఎవరైనా కామన్గా చేస్తూ ఉంటారండి, అది అన్లిమిటెడ్ సిలబస్ కాబట్టి తప్పకుండా అయితే మనకు వచ్చినటువంటి బిట్స్ మాత్రం తప్పు చేయకుండా ఉంటే సరిపోతుంది. అదే రకంగా పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది బోత్ మీడియాలో ఇచ్చారు. కొద్దిగా పర్స్పెక్టివ్ అండ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే ఈజీగానే ఇచ్చారు అని చెప్తూ ఉన్నారు. కామన్గా మనకు అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి కావచ్చు, కమిషన్ల గురించి కావచ్చు, కమిటీల గురించి కావచ్చు, అన్నీ ఈజీ బిట్స్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది. కాబట్టి కొద్దిగా టైం అనేటువంటిది మేనేజ్ చేసుకొని అన్ని క్వశ్చన్లను చదివి పెట్టగలిగి అదే రకంగా కొద్దిగా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే తప్పకుండా ఉద్యోగం రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము టైంను కరెక్ట్గా మేనేజ్ చేసుకోవాలనేటువంటి విషయం అయితే మనకు అర్థం కావాలి. సో ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి వెళ్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మీరు రాసిన తర్వాత క్వశ్చన్లో ఏమన్నా మీకు గుర్తుంటే తప్పకుండా మన కామెంట్ చేయండి, అదేవిధంగా మన గ్రూప్లో చేరండి. ఎందుకంటే నెక్స్ట్ రాయబోయేటువంటి వాళ్ళకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారో వాళ్ళ డెప్త్ అనేటువంటిది ఏ రకంగా ఉందనేటువంటిది ఒకసారి మనం అందించడానికి మీ యొక్క క్వశ్చన్స్ అనేటువంటిది, మీ యొక్క కామెంట్స్ అనేటువంటిది ఉపయోగపడతాయి. సో ఎనీహౌ మిత్రులారా, మీ సబ్జెక్ట్లో మీకు పర్ఫెక్ట్గా ఉంటే, మీ కాంటెంట్లో మీరు కింగ్ ఉంటే తప్పకుండా మీ కీ రోల్ అనేటువంటిది అదే అన్నట్టు. కాబట్టి తప్పకుండా సక్సెస్ సాధించాలంటే కాంటెంట్ అదేవిధంగా మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్స్ కూడా కరెక్ట్ చేయగలిగితే చాలు. మెథడాలజీ బిట్స్ కూడా చాలా ఈజీగానే అడిగారు కాబట్టి మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రశాంతంగా హ్యాపీగా చదివి తప్పకుండా ఉద్యోగం సాధించే క్రమంలో మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.